ఇతనితో నీ మాటలు పరిచయం పెంచుకున్న తర్వాత బండి లిఫ్ట్ ఇస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇలా ఘంటస్తంభం వెళ్తున్నానని చెప్పేసి లిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అతను ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే రూట్లో వెళ్తూ ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నావు అంటే ఇక్కడ నాకు తెలిసిన బంధువులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు. వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న దౌర్జన్యంగా అతని దగ్గర ఉన్న 50,000 రూపీస్ క్యాష్ అనేది తీసుకుని స్నాచింగ్ చేసుకుని అబ్స్కాండ్ అయిపోయాడు. అతన్ని అక్కడి నుంచి అతని దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు దాని మీద ఇమీడియట్ గా తర్వాత అతను వెరిఫై చేసుకున్న చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ వెరిఫై చేసుకుని మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసాము. కేసు దర్యాప్తులో భాగంగా మనము వీళ్ళు ఇతను వెళ్ళిన రూట్ లోని ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నదా లేకపోతే ఇతను ఎక్కడైతే లిక్కర్ కన్జంప్షన్ చేశారో ఇదని వెరిఫై చేసిన తర్వాత బ్లూ కలర్ బైక్ ఏదైతే వాడారో అక్యూజ్డ్ ఫ్యాషన్ బైక్ వాడారో ఆ బైక్ నెంబర్ బట్టి తర్వాత అతని టెక్నికల్ సపోర్ట్ తీసుకుని అతన్ని ట్రేస్ చేసాము. ఇతను బస్వా కనకరాజ్ అని చెప్పేసి యాక్చువల్గా ఇతను ప్రొఫెషనల్ బై తాపి మేస్త్రి. బట్ ఈ విధంగా విజయనగరం కానీ ఈ సరౌండింగ్స్ ఏరియాలో ఇలాగ వచ్చినప్పుడు ఈ లిక్కర్ కన్జంప్షన్ చేసిన తర్వాత ఈ విధంగా చేశాడు. ఇతను శ్రీకాకుళం జిల్లా అల్లినగరం హెచ్చర్ల దగ్గర అల్లినగరం అనమాట. ఇతను తాపి పనులు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని దగ్గర స్నాచింగ్ చేసి